ਸ਼ਾਹ ਆਪਣਾ ਈਦਾ ਮਿਲ ਕੇ ਆ ਰਹੇ ఫ్రెండ్లీ ఈజ్ వెరీ వెరీ ఇంటెలిజెంట్ దాన్ని ఎవరు కూడా డిస్ప్యూట్ చేయలే దాన్ని ఎవరు కూడా డిస్ప్యూట్ చేయ ఏ సభలో సంపూర్ణ ఇవాళ లెక్క ప్రకారం ఏదైతుందో అది 80,000 కోట్లు ఉందని చెప్పి అంటారు ఇప్పుడు ఈ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి ప్రాజెక్టు నిర్మాణంతో పర్యావరణంపై చూపేటటువంటి ఒక ప్రభావంపై ప్రజాభిప్రాయ సేకరణ కొరకు లాస్ట్ 1 వీక్ గత 1 వారం రోజులకెళ్ళి వివిధ ప్రాంతాలలో అంటే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టబడేటువంటి ప్రాంతాలలో అభిప్రాయ సేకరణకు కార్యక్రమం రూపొందించబడి అంటే కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో అంటే వాస్తవంగా ఈ ప్రజాభిప్రాయ సేకరణ అనేది కేవలం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో పర్యావరణంపై చూపేటటువంటి ఒక ప్రభావం సంబంధించి ఈ ప్రజాభిప్రాయ సేకరణ కొరకు ఈ సమావేశాలు నిర్వహింపచేయడం జరుగుతుంది. కానీ దురదృష్టం ఏంటంటే పూర్తిగా ఈ పర్యావరణంపై ప్రజాభిప్రాయ సేకరణ అనేది పక్కన పెట్టేసి ఒక విధంగా మరుగున పరిచి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం అవసరమా లేదా చేపట్టబడాలనా లేదా ఆశ్చర్యం అధికారులు కూడా ఏదైతుందో పీపుల్ ఒపీనియన్ ద బేసిక్ కాన్సెప్ట్ బేసిక్ ఆలోచననే పక్కన పెట్టేసి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై మీ అభిప్రాయం ఏంటి? కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం పట్ల ఎవరి కూడా భిన్నాభిప్రాయం ఉండదు. ప్రాజెక్టు నిర్మాణం పట్ల ఏదైతుందో ఎవరికి భిన్నాభిప్రాయం ఉండదు. వాస్తవంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఇది ప్రాణహిత చెవెళ్ళ ప్రాజెక్టుకి ఏదైతే ఉన్నదో మారుపేరు, ప్రాణహిత చెవెళ్ళ ప్రాజెక్టుకు మారుపేరు ఇది. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 2004 నుండి 2009 మధ్య కాలంలో వృధాబోతున్నటువంటి గోదావరి నదీ జలాలను వినియోగంలోకి తీసుకురావాలనే సంకల్పంతో మరి ఆనాడు ప్రాణహిత నీటిని తుమ్మడిగట్టి ప్రాంతం నుండి చేవెళ్ళ వరకు తరలించే విధంగా కార్యక్రమాన్ని రూపొందించి వివిధ దశల్లో టెండర్ ప్రక్రియ చేపట్టి నిర్మాణ పనులు కూడా ఏదైతే ఉందో కొనసాగించడము పురోగతి కూడా సాధించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో మెరుగైన రీతిలో పాలన చేసుకోవచ్చు అనేటువంటి ఒక భావన ప్రజల్లో వ్యక్తం కావటము, వాళ్ళ కేంద్రం కూడా ఏదైతే ఉందో తెలంగాణ ప్రాంత ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా ప్రజల మనోభావాలకు అనుగుణంగా రాష్ట్రం ఏర్పాటు చేయబడటము, మరి ఉద్యమ పార్టీగా టీఆర్ఎస్ అధికారానికి రావటం ఇదంతా మనకు తెలిసి. కానీ గత ప్రభుత్వ కాలంలో ఏమీ చేయనట్టు, మళ్ళీ ఈ ప్రభుత్వం రావడంతో ఏదో జరగబోతున్నట్టు అభిప్రాయం కలిగించడానికి ప్రయత్నం చేయటం దురదృష్టకరం అని చెప్పండి. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టులో నిర్మాణము చేపట్టబడుతుందని పేర్కొనేటటువంటి యొక్క డిజైన్స్ 75% ప్రాణిత చెవెల ప్రాజెక్టే అనుగుణంగా చేస్తున్నారు. ఇవాళ ఉదాహరణకు ఇవాళ ఎల్లపల్లి ప్రాజెక్టు నుండి ఇవాళ ఏ ప్రాణిత నీటిని ఎల్లంపల్లి ద్వారా మిడిమారేరుకు తరలించి
మిడ్మానేర్ ద్వారా ఎగువ ప్రాంతానికి తీసుకెళ్లాలి అనేటువంటి ఒక ఏదైతే ప్రాజెక్టు రూపకల్పన చేయడం జరిగిందో అది ప్రాణహిత చెవెళ్ళని చెప్పారండి, వాళ్ళ కాళేశ్వరం అని చెప్పండి, ఏదన్నానండి, దర్ ఇస్ నో డిఫరెన్స్. ఎల్లంపల్లి నుండి మిడ్మానేర్ వరకు ఇది మొత్తం ప్రాజెక్టులో ఇది గుండెకాయ లాంటిది. మొత్తం ప్రాజెక్టులో ఎల్లంపల్లి నుండి మిడ్మానేర్ వరకు ఏదైతే ఉందో గుండెకాయ లాంటిది అని చెప్పండి. మరి ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మాణం 90% ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పూర్తి చేసుకోవడం జరిగిందని చెప్పి, ఎల్లంపల్లి నుండి మిడ్మానేర్కు ఏదైతే పంపింగ్ ఉన్నదో లిఫ్ట్ అయింది. ప్యాకేజ్ 6, 7, 8 దయచేసి ప్యాకేజెస్ 6, 7, 8 ఈ 6, 7, 8 ప్యాకేజెస్ ఏదైతే ఉన్నదో ఆనాటి ప్రాణిత చెవుల ప్రాజెక్టులో కొన్ని అంతర్భాగం ఈ ప్యాకేజ్ 6, 7, 8 ఇవాళ ఏదైతే ఉన్నదో మొన్న మన ప్రాంతంలో ఏదైతే ప్రజాభిప్రాయ సేకరణ చేయడం జరిగిందో మెట్పల్లిలో ప్యాకేజ్ 21 ఈ ప్యాకేజ్ 21 కూడా ప్రాణహిత చెవుల ప్రాజెక్టులో అంతర్భాగం. ప్యాకేజెస్ 21, 22, 27, 28 21, 22 నిజామాబాద్ ప్రాంతానికి, నిజామాబాద్ ప్రాంతంతో పాటు కొంతమేరకు మన ప్రస్తుత జగిత్యాల జిల్లా మెట్పల్లి ప్రాంతం లోపల ఒక 19,000 ఎకరాలకు, అట్లాగే మెదక్ ప్రాంతంలో కొంత ప్రాంతానికి నీరు అందించే విధంగా ఈ ప్యాకేజ్ 21, 22 రూపకల్పన చేయడం జరిగిందండి. ఈ 27, 28 సంబంధించి కూడా ఆనాడే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో టెండర్ ప్రక్రియ చేపట్టి ఏజెన్సీస్ని కూడా ఫిక్సప్ చేసి ఉందని చెప్పండి. అందింపజేసేటటువంటి ఒక సరే ఇప్పుడు ఈ కాళేశ్వరం ప్రాజెక్టుగా పిలువబడేటటువంటి ఒక ప్రాజెక్టుతో నీరు అందిస్తాం అని చెప్పని చెప్పంటుండో ప్యాకేజ్ 9, 10, 21, 22 నిజామాబాద్ తో పాటుగా పార్ట్ ఆఫ్ జగిత్యాల ప్రెసిడెంటే మెట్పల్లి ఇబ్రహీంపట్నం ప్రాంతం, అట్లాగే పార్ట్ ఆఫ్ లిటిల్ పార్ట్ ఆఫ్ మెదక్ 21, 22 27, 28 ఏదైతే ఉందో నిర్మల్ ముదోల్ ప్రాంతం, ఇవన్నీ కూడా ప్రాణిత చెవుల ప్రాజెక్టులో అంతర్భాగంగా ఆనాడు మంజూరీ చేపట్టబడి టెండర్ ప్రక్రియ చేపట్టబడి ఏజెన్సీని ఫిక్స్ చేశారు. మీరు పనుల ప్రతిపాదన డిజైనింగ్ కానీ పనుల ఏజెన్సీ ఫిక్స్ అప్పింగే కానీ ఇవ్వాలడికి కూడా అదే ఏజెన్సీలు కొనసాగుతున్నాయి అంటూ చెప్తాను, దయచేసి గమనించండి. మరి ఇవాళ ఏదో ప్యాకేజ్ 21 లేకుంటే ఇంకక్కడ పెద్దపల్లి ఇవ్వో ఇవన్నీ విధులు వచ్చి చెప్పేటట్టు మీరు కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం చేస్తుండే కాంగ్రెస్లు అడ్డుకుంటున్నారు. నువ్వు చేసింది ఎక్కడ, కాంగ్రెస్లు అడ్డుకున్నది ఎక్కడ, నువ్వు చేసింది ఎక్కడ, కాంగ్రెస్లు అడ్డుకున్నది ఎక్కడ? రీడిజైనింగ్ పునరాకృతి అనేటువంటి ఒక గ్రావిటీ ద్వారా నీటిని పొందుతూ ఒక్క లిఫ్ట్తోని ఎల్లంపల్లికి నీటి తరలించేటటువంటి ఒక అవకాశం లేని విధంగా మన ప్రాజెక్ట్ రూపకల్పన చేసుకోవడం మంజూరు పొందలేదు. సరే 152కి మంజూరు పొందలేకపోయినాం, 148కి లిమిట్ చేయబడ్డది. ఆల్రైట్, 148 లెవెల్తో కూడా వీళ్ళ జైపూర్ వాగు ద్వారా సుందిల్ల వరకు సుందిల్ల 134 లెవెల్ ఉన్నది. దయచేసి టెక్నికల్ ఇప్పుడు తుమ్మడి అట్టి వద్ద 148 లెవెల్కు మనకు అనుమతి లభించింది. సుందిల్ల 134 లెవెల్ నిర్మాణం చేస్తున్నాం ఇప్పుడు మనం. పడ్డట్టయితే మీ సుందిల్ల బ్యారేజ్ పైన ఆ నీటిని గ్రావిటీతో తరలించుకోవచ్చు. ఇవాళ మీరు చెప్పేది ఏంటి, అక్కడ 160 TMC అందుబాటులో లేదు, 120 TMC మాత్రమే అందుబాటు ఉందని చెప్పండి. ఆల్రైట్, లెట్ అస్ యూటిలైజ్ దట్ 120 TMC వాటర్ ఫస్ట్. అన్నారం అంటే 110 లెవెల్, రెండు లిఫ్ట్లు అవాయిడ్ అయితే నేను అంటే ఈ 120 TMC మీరు తుమ్మడి హట్టి నుండి సుందిల వరకు గ్రావిటీ ద్వారా వినియోగించుకొని తక్కువ పడ్డటువంటి ఒక
నీటిని అదనంగా కాళేశ్వరంగా లిఫ్ట్ చేయండి, తప్పలేదు అంటే వి వెల్కమ్ ఇట్. తక్కువ వచ్చి పెట్టి నీటిని అడిగితే తరలించండి. ఇప్పుడు కూడా దయచేసి ఇక్కడ గమనించాల్సింది, తుమ్మడి అట్టి వద్ద బ్యారేజీ నిర్మాణాన్ని మన వాళ్ళు ఆరంభించారు. తుమ్మడి అట్టి వద్ద ఆ తుమ్మడి అట్టి వద్ద ఏదైతే బ్యారేజ్ నిర్మాణాన్ని మనం తలపెట్టామో అది ఎక్స్పీరియడ్ చేసి ఆడికల్ నీటిని ఎంత తరలించగలదు అంత తరలించి నెక్స్ట్ కాళేశ్వరం పోదామంటాం. ఈ 120 టీఎంసీని ఏదైతే ఉందో రెండు లిఫ్ట్లను మనం అవాయిడ్ చేసి నీటిని పొందొచ్చు. మీరు వాస్తవాలు మాట్లాడితే కాంగ్రెస్ వాళ్ళు అని భారం ఎవరి మీద పడుతుందని చెప్పంటున్నా నేను. ఈ భారం తెలంగాణ రాష్ట్ర ప్రజల మీద పడుతుందా, ఎవరి మీద పడుతుందని చెప్పంటా నేను. ప్రస్తుతం వినియోగించుకుంటున్నటువంటి ఒక పెద్దపల్లి కానీ, మంత్రిని కానీ, కరీంనగర్ కానీ, హుజూరాబాద్, జంబికుంట, వరంగల్ అంతటికి ఏదైతే ఉన్నదో, మీరు రేవెళ్ళ దగ్గర ఇదే ఎల్లంపల్లి వాటర్, రేవెళ్ళ దగ్గర ఏదైతే ఉందో ఇదే ఎల్లంపల్లి వాటర్ కాకతీయ కెనాల్లో వేస్తే అటు D83కి పోతాయి, అటు LMDకి పోతాయి. రేవేల పాయింట్ దగ్గర అక్కడ రేవేల పాయింట్ దగ్గర ఏదైతే ఉందో కాకతీయ కెనాల్ క్రాస్ అవుతుంది. అంటే మన కిందికి వెళ్ళి ఎల్లంపల్లి పైప్ లైన్ పోతే మీదికి వెళ్ళి కాకతీయ కెనాల్ పోతుంది. ఈ సాంకేతిక అంశం ఇది, ఈ సాంకేతిక అంశం అని చెప్పి అంటున్నా. సరే మీరు FFC ఫ్లడ్ ఫ్లో కెనాల్ నుండి ఇవాళ పైకి తరలిస్తామని చెప్పి అంటున్నారు. వీళ్ళు ఫ్లడ్ ఫ్లో కెనాల్ ఎక్కడికి వెళ్ళొచ్చిందా, మీరు ఇంత మాట్లాడుతున్నారు. ఈ ఫ్లడ్ ఫ్లో కెనాల్ ఏదైతే ఉందో 2004-09 మధ్య కాలంలో ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 2004 కంటే పూర్వము నత్త నడకన నడిచినటువంటి యొక్క ఫ్లడ్ ఫ్లో కెనాల్ నిర్మాణాన్ని 2 సంవత్సరాల్లో పూర్తి చేసి, ఓన్లీ వితిన్ 2 ఇయర్స్ అంటే 2005-06 పూర్తి చేసి 2 సంవత్సరాలు ఏదైతే ఉందో SRSP ఓవర్ఫ్లో అయితే ఫ్లడ్ ఫ్లో కెనాల్తో LMD నిండి తరలించిన అంటుంది. దిస్ ఇస్ ఆన్ రికార్డ్, పూర్వం అని చెప్పంటున్నాను. కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసిండు, కాంగ్రెస్ మా ప్రాజెక్టులు అడ్డుకుంటున్నారు. నువ్వు నిర్మాణం చేసింది ఎక్కడినైనా నువ్వు కేవలం ఏదైతే ఉందో ప్రాణిత చేవెళ్ళ ప్రాజెక్టే యథావిధిగా నిర్మాణం చేపట్టబడ్డట్టయితే కాంగ్రెస్కి ఎక్కడ పేరు వస్తుందో, ఏదో విధంగా ప్రాణిత చేవెళ్ళ పేరును మరవగొట్టాలి. కాళేశ్వరం ఈజ్ నథింగ్ బట్ రీనేమ్ ది ప్రాజెక్ట్ ఆఫ్ ప్రాణిత చేవెళ్ళ. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఈజ్ నథింగ్ బట్ రీనేమ్డ్ ప్రాజెక్ట్ ఆఫ్ ప్రాణిత చేవెళ్ళ. దీన్ని ఎవరు డిస్ప్యూట్ చేయలేరు, ఇది ఎవరు డిస్ప్యూట్ చేయలేరు అని చెప్పి అంటున్నాను. ఇప్పుడు మీరు ఏ ఫ్లడ్ ఫ్లో కెనాల్ ద్వారా నీటి పైకి తరలిస్తామని చెప్పి అంటున్నారో, ఫ్లడ్ ఫ్లో కెనాల్ క్యారింగ్ కెపాసిటీ కేవలం 2200 TMC. మీరు ఏ రీడిజైనింగ్తోని కాళేశ్వరంకి వెళ్ళి నీటిని నేను ఎల్లంపల్లి దాకా తరలించి, ఎల్లంపల్లికి వెళ్ళి ఏదైతే ఉందో మిడిమానేరు తరలించి నేను మల్లన సాగర్ పట్టకపోతా అని చెప్పని అంటున్నావు. నువ్వు ఏ కాళేశ్వరంకి వెళ్ళి మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ బ్యారేజ్ నిర్మాణంతో ఎల్లంపల్లిని తరలిస్తున్నావో అదే ఎల్లంపల్లికి వెళ్ళి SRSP రెడ్డిని తరలించమని చెప్పండి. అడ్వాంటేజ్ చెప్తున్నా నేను, నదీ గర్భంలో ఎల్లంపల్లి నుండి SRSP వరకు నదీ గర్భంలో ఏదైతే ఉన్నదో మినిమం వితౌట్ ఎనీ అక్విజిషన్ 50-60 TMC నీరు యాజ్ ఇట్ ఈస్ ఆపచ్చుని అని చెప్పండి. అయినా దాదాపు 10 సంవత్సరాలు ఉన్నది అంటుంది మన రికార్డు. మన వయసును బట్టి చెప్పంటూ నేను 84-85 తదుపరి విషయం చెప్తున్నా. ఇలా SRSP ప్రాజెక్ట్ నిర్మాణం తదుపరి 4-5 లక్షల క్యూసెక్ ఫ్లడ్ డిశ్చార్జ్ అయింది దాదాపు 10 సంవత్సరాలు వెళ్తుందని చెప్పండి. వితౌట్ ఎఫెక్టింగ్ ఎనీ విలేజ్, ఏదో చిన్న పెద్ద బ్యాక్ వాటర్ వస్తే రావచ్చు చెప్పలేను కానీ చెప్తాను, వితౌట్ ఎఫెక్టింగ్ మచ్ ఆఫ్ ది సైడ్ ఆఫ్ పక్క గ్రామాలకు ఎఫెక్ట్ కాకుండా. వాళ్ళు దేర్ ఆర్ ఇన్స్టెన్సెస్ 9-10 లక్షల క్యూసెక్ నీరు కూడా ఫ్లడ్ డిశ్చార్జ్ అయిన ఉదంతాలు ఉన్నాయని చెప్పి అంటున్నారు.
తొమ్మిది పది లక్షలు. మరి మల్లన సాగర్ రిజర్వర్ యాభై టిఎంసి నీటి నిల్వ సామర్థ్యంతో ఏదైతుందో ఉపరితలం మీద నువ్వు రిజర్వర్ కట్టుతా అని చెప్పాను ఏదైతే నువ్వు ప్రతిపాదిస్తున్నావో ఇలా గోదావరి నదీ గర్భంలో చెప్పంటు నేను నువ్వు నీటిని తరలించుకుంటే నువ్వు ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు కింది పట్టుకొచ్చుకోవచ్చు అని చెప్పంట. ఈ ద వంద టిఎంసి కేవలం 10% అక్విజేషన్తో 10% భూసేకరణతో కేవలం 10% భూసేకరణతోని 100 TMC నీటిని ఏదైతున్నదో ఇవాళ మనం ఎప్పుడంటే అప్పుడు. ఇంకా మీకు ఇంకొకటి ఏంటంటే మూర్తాడు ప్రాంతం లోపల మూర్తాడు మండలంలో చెప్పంటూ నేను గోదావరి కాకతీయ ఫ్లడ్ ఫ్లో కెనాల్ ఈ మూడు కూడా వితిన్ 10 కిలోమీటర్స్ ఉన్నాయి. కొంచెం గుమ్మరియాలు అనుకుంటా సమ్వేర్ నేను మూర్తాడు మండలంగా డెఫినెట్లీ మూర్తాడు మండలం. మరి ఈ మధ్య ఏదో మండలాల విభజన జరిగిందని చెప్పంటుండో బట్ ఇదైతే ఒరిజినల్ మూర్తాడు మండలం లోపల గోదావరి నది, గోదావరి నదికి పైన కాకతీయ, కాకతీయ పైన ఏదైతే ఉన్నదో ఫ్లడ్ ఫ్లో కెనాల్ ఈ మూడు కూడా 10 కిలోమీటర్ లోపల ఉన్నాయని చెప్పండి. అంటే ఒక స్టేజ్లో అవసరం వస్తే ఎస్ఆర్ఎస్పీకి నీటిని ఎక్కించిన దానికంటే డైరెక్ట్ ఫ్లడ్ ఫ్లో కెనాల్ కూడా పంపింగ్ చేస్తాం. రీడిజైనింగ్ అనేది ఆల్వేస్ ఫర్ ఇంప్రూవ్మెంట్ అండ్ ఫర్ బెటర్. ఆల్వేస్ ఫర్ ఇంప్రూవ్మెంట్ అండ్ ఫర్ బెటర్. నువ్వు రీడిజైనింగ్ గతం లోపల కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన విధానానికి నువ్వు మెరుగులు దిద్దుతుందని చెప్పని భావిస్తుంది. తప్పులేదన్న గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం హయాం లోపల చేపట్టినటువంటి ఒక ప్రాజెక్ట్స్ కు నువ్వు మెరుగులు దిద్దుతా అని చెప్పడం తప్పులేదని చెప్పంటాను నేను. మేం కోరేదాన్ని ఒక్కటే చెప్పంటుంది వాస్తవంగా ఏ ప్రాజెక్ట్ నిర్మాణమే కానివ్వండి కాక భూ నిర్వాసితులు ఆ ప్రాజెక్ట్ నిర్మాణంతో లబ్ధి పొందబోయేటటువంటి ఒక రైతాంగానికన్నా మెరుగైనటువంటి ఒక జీవన విధానాన్ని పొందాలి. ఇది బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ ది ల్యాండ్ అక్విజిషన్. ఇవాళ ఎస్ఆర్ఎస్పీలో ముంపు గురైనటువంటి ఒక భూ నిర్వాసితులకు కేవలం భూ విలువ చెల్లింపే కాదు మన ప్రాంతంలో ఏదైతుందో ప్రత్యామ్నాయ భూములు కట్టాయి చేసిందని చెప్పండి. మీకు అందరు తెలుసు ఎంప్లాయ్మెంట్ ఇచ్చిందని చెప్పంటున్నా నేను. మోర్ దాన్ 50% ఆఫ్ ల్యాండ్ రూస్ తీస్ గాట్ ఎంప్లాయ్మెంట్. ఇవాళ ఎల్ఎండీలు ఏదైతే పనిచేస్తుందో అందరూ ల్యాండ్ రూస్ తీసే వాళ్ళే. మీరేదైతుందో అసలు కాన్సెప్ట్ మర్చిపోయి కాంగ్రెస్ వాళ్ళు కోర్టు పోతున్నారు. అంటే నిజంగా ఇది ఆశ్చర్యమే చెప్పంటూ నేను. రాజ్యాంగం లోపల ఏదైతుంది ఇది ఒక ప్రక్రియ, న్యాయ వ్యవస్థ అంటే ఒక ప్రక్రియ అని చెప్పంటున్నా. ఏ విధంగా శాసన వ్యవస్థ ఉన్నదో, ఏ విధంగా ఎగ్జిక్యూటివ్ పాలన వ్యవస్థ ఉన్నదో అదే విధంగా ఏదైతున్నదో ఇలా న్యాయ వ్యవస్థ కూడా ఏదైతుందో ఇది ఒక భాగం అని చెప్పంటున్నా. రాజ్యాంగంలో ఏదైతుందో ఇది ఒక భాగం అని చెప్పంటున్నా. కోర్టుకు పోతున్నారు వాళ్ళు ఏదైతుందో 10 లక్షలు ఇస్తున్నాం అని చెప్పంటుండే. నేను ఒక పత్రికలు చదివిన ఒకసారి ఐ హావ్ నాట్ రిమెంబర్డ్ ఇబ్రహీంపట్నం మండలంలో రాజేశ్వరరావు పేట అనుకుంటా కొంచెం గ్రామం పేరు రాజేశ్వరరావు పేట అనుకుంటా 10 లక్షలు ప్రభుత్వం ఇస్తే 3 లక్షలు కాంట్రాక్టర్ ఇస్తున్నాయి. ఏ 1-2-3 జీవోని అడ్డు పెట్టుకొని ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ 2013 పక్కన పెట్టి భూసేకరణ చట్టం 2013 పక్కన పెట్టి రాష్ట్ర ప్రభుత్వం రూపొందించుకున్న 1-2-3 జీవోని అడ్డు పెట్టుకొని కేవలం 5 లక్షలతో ఏదైతుందో రైతును నేను రైతు ఉసురు పోసుకుంటే టీవీ చూశాను నేను అంటే పూర్తి స్థాయిలో ఆశ్చర్యం మీద ఈ ఉసురు కాకుండా నేను ఏమంటారే భూసేకరణ చట్టం ఏం చెప్తున్నది మార్కెట్ విలువకు 3 అంతలు ఇవ్వమంటుంది. భూసేకరణ చట్టం ఏం చెప్తుంది మార్కెట్ విలువకు 3 అంతలు ఇవ్వమని చెప్పండి. 1%
నేను అందుకు చెప్తున్నా, నేను పిల్ల మీరు వెచ్చించబోయేటటువంటి ఒక ప్రాజెక్టే కాస్ట్లో ఏదైతే ఉన్నదో కేవలం 1,000 కోట్లతో ఏదైతే ఉందో ఈ తెలంగాణ రైతాంగాన్ని ఆదుకున్న వాళ్ళు అవుతారని చెప్పండి. ఏ ప్రాజెక్టుల నిర్మాణంతో భూ నిర్వాసితులు అవుతున్నారో ఎఫ్ఎంసీ కాదు అని ఇంకొక మెట్ ఉంది, తప్పేం లేదు కదా, దానిలో భేషజాలు ఎందుకు? గోదావరి నదీ గర్భంలో నిర్మాణం చేస్తే ఒకటి నీటి నిల్వ సామర్థ్యం, రెండు జల విద్యుత్ ఉత్పాదన, జల విద్యుత్ ఉత్పాదన నేచురల్ ఫ్లడ్ సీజన్ లో ఏదైతే ఉందో వితౌట్ ఎనీ లిఫ్ట్ మనం ఇదంతా నీటి నిల్వ చేసుకోవచ్చు. 58 సంవత్సరాల సమైక్య పాలనలో 1956 నుండి మొదలుకొని 2014 వరకు, అవి 44 ఇవి 14, 58 సంవత్సరాల సమైక్య పాలనలో ఈ రాష్ట్రం మీద 60,000 కోట్ల అప్పుల భారం పడితే ఇవాళ 3 సంవత్సరాల కాలంలో 60,000 కోట్ల భారం మోపిందో చెప్పండి. ఎక్కడికి వెళ్ళి ఎక్కడికి పోతున్నది, ఎక్కడికి వెళ్ళి ఎక్కడికి పోతుందని చెప్పంటున్నా. 60 ఏళ్ళలో 60,000 కోట్లు అప్పు చేస్తే 3 ఏళ్ళలో 60,000 కోట్లు అప్పు చేసినావు నువ్వు. ఈ భారం ఎవరి మీద మోపబోతున్నావు నువ్వు? అలాంటి సంవత్సరానికి 1,000 కోట్లు అప్పు చేస్తే ఇవాళ 12 x 36 నెలకు 2,000 దాదాపు 1,500 1,600 కోట్లు నెలకు, సంవత్సరానికి 20,000 కోట్లు అని చెప్పంటాం సంవత్సరానికి. ఈ ఎటు ఈ ఆర్థిక వ్యవస్థ ఎటు దారి తీస్తుందని చెప్పంటాం నేను. దయచేసి ఈ రాష్ట్ర ఆర్థిక ప్రయోజనాలను తాకట్టు పెట్టకొని చెప్పండి, ఈ రాష్ట్ర ఆర్థిక ప్రయోజనాలను తాకట్టు పెట్టకొని చెప్పండి. మరి ఎవరిమైనా కానీ ఏదైతే ఉందో ఈ రాష్ట్ర ప్రయోజనాలు ప్రధానం, రైతాంగం ప్రధానం, వల్ల కాంగ్రెస్ చరిత్రలో నేను చెప్పండి, ఎస్ఆర్పి నిర్మాణం చేసిన మేము, ఎల్ఎండి నిర్మాణం చేసాం, ఎల్ఎంపీల నిర్మాణం చేసాం, మిడిమానేడు తలబెట్టినాం, ప్రాణిత చెవుల తలబెట్టినాం, నాగార్జున సాగర్ నిర్మాణం చేసినాం, శ్రీశైలం నిర్మాణం చేసినాం, ఇవాళ వేదిక దొరికింది కదా అని చెప్పని మేము ఏదంటే అది మాట్లాడతామని చెప్పనుకుంటే ప్రజలు గమనిస్తున్నా చెప్పంటున్నా, ప్రజలు గమనిస్తున్నా చెప్పంటున్నా. డెఫినెట్లీ ప్రజలు విద్యులు అని చెప్పంటున్నా, ప్రజలు విద్యులు అని చెప్పంటే వాస్తవాలు గమనిస్తున్నారు, వాస్తవాలు గమనిస్తున్నారు.